మమ్మీ. నిద్రొస్తుంది మమ్మీ. ఏంట్రా టైం ఎంత అవుతుంది? 12 అయింది మమ్మీ. హాఫ్ అన్ అవర్ చదివి పడుకో. వీడికి చదువు అంటే చాలా నిద్ర వస్తుంది. టీవీ చూస్తాను మమ్మీ. నోరు మూసుకొని చదువు. మమ్మీ. ఏంట్రా? కాసేపు నీ ఫోన్ ఇవ్వు మమ్మీ. ఎందుకు? క్యాండీ క్రష్ ఆడుకుంటాను. రేయ్ నన్ను విసిగించుకో. డాడీ లేస్తే నీ పని అయిపోతుంది. Are you happy? I am not happy. ఎంత బాగా ఆడుకుంటున్నారో. సరే బాయ్. గుడ్ నైట్. బన్నీ. రే బన్నీ. 10th క్లాస్ అన్న భయమే లేదు వీడికి. రే బన్నీ లే, స్కూల్కి టైం అవుతుంది. ప్లీజ్ మమ్మీ కాసేపు పడుకుంటాను. వేషాలు ఏద్రా, లే తొందరగా ఫ్రెష్ అప్ అవ్వు. లే లెమ్మంటుంటే లెగరా. స్నానం చేసి త్వరగా రా. బన్నీ స్నానమైందా? బ్రష్ చేస్తున్నా మమ్మీ. ఇంకా బ్రష్ చేస్తున్నావా? ఉండు మీ డాడీకి చెప్తాను. రే బన్నీ. రే బన్నీ. రే ఈడియట్, లోపలేం చేస్తున్నావురా? బయటికి రా. రే లేజీ ఫెలో, నీకు బుద్ధుందా? పొద్దునే లేపాలి, రెడీ చేయించాలి, టిఫిన్ పెట్టాలి, స్కూల్కి పంపించాలి. మాకింకేం పని పాట లేదనుకున్నావా? రాస్కల్, వెళ్ళు త్వరగా స్నానం చేసిరా. బన్నీ. రే బన్నీ. స్కూల్ బస్ వచ్చే టైం అవుతుంది, త్వరగా రా. 2 minutes మమ్మీ. అందుకే డాడీ తిడతారు. లక్షలు లక్షలు ఫీజులు కడుతుంది, నువ్వు బాగా చదువుకోవాలనే కదరా. తొందరగా వచ్చి టిఫిన్ చేయరా. వచ్చేస్తున్నా. చూసావా బస్సు వచ్చేసింది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నీకు. రే రే ఏం చేస్తున్నావు? పౌరుషంకేం తక్కువ లేదు వీడికి. సరే ఈ మణి తీసుకెళ్లి ఏదైనా కొనుక్కొని తిను. త్వరగా వెళ్ళు, బస్ నీకోసం వెయిట్ చేయదు. వెళ్ళరా, జాగ్రత్త. అలాగే. రే క్యారేజ్ రా. రే మొద్దు, బుక్కు మర్చిపోయావురా. ఓకే బాయ్ మమ్మీ. ఓకే ఓకే తొందరగా వెళ్ళు. ఎస్ కమ్ ఇన్. ఏమైందిరా, ఎందుకొచ్చేసావు? బస్సు మిస్ అయింది డాడీ. ఏంటి బస్సు మిస్ అయిందా? నీకు ఇలా కాదురా. ఎందుకు మిస్ అయిందిరా? ఎందుకు మిస్ అయింది చెప్పు. ఇప్పుడు కాదురా, బోర్డ్ ఎగ్జామ్ లో 10/10 రాలేదో అప్పుడు చెప్తా నీ పని. బొత్తిగా భయం లేకుండా పోయింది. బన్నీ బన్నీ రే బన్నీ బన్నీ రే డోర్ తీరా రే నాన్నా లేవరా నాన్నా బన్నీ రే బయటికి రా డోర్ తెరవరా బన్నీ త్వరగా రా బన్నీ బన్నీ రే రే బన్నీ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయిరా నీకు 10/10 కంగ్రాట్స్ నాన్నా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావరా నువ్వు బన్నీ ఏమైందమ్మా రే బన్నీ బన్నీ ఏమైంది నాన్నా మాట్లాడరా ఏమైందిరా రే ఏమండి హాస్పిటల్కి తీసుకెళ్దామండి యాజ్ ఎ డాక్టర్ ఐఎమ్ హోప్లెస్ చదువు చదువు అని ప్రెషర్ పెట్టడం వల్ల ఇలా అయ్యుంటాడు. మీరు రిజల్ట్స్ వచ్చాయని చెప్పేటప్పుడు ఫెయిల్ అవుతానేమోననే టెన్షన్లో ఉండి ఇలా షాక్లోకి వెళ్ళి మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. ప్రేమతో దగ్గర అవ్వండి. ఆల్ ది బెస్ట్. నేను పాస్ అవుతానో లేదో అనే భయంతో బ్రతుకుతున్నారు. పాస్ అయితే అందరి దగ్గర గొప్పగా ఉంటుందనే స్వార్థంతో పెంచారు. ఒక విషయం మీకు గుర్తుందో లేదో, ఈ 1 yearలో మీ మొహాలు చూడ్డానికే భయపడ్డా. మీ కాళ్ళు చేతులే చూసా. కాళ్ళతో ఎక్కడ తంతారో చేతులతో ఎక్కడ కొడతారో అనే భయం. మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుందమ్మా. చదువుతుంటే మీరే గుర్తొస్తున్నారు. పాస్ అవుతానో లేదో అనే భయంతో చేస్తున్నా డాడీ. మీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. బట్ I love you, Dad. I love you, Mom. డాడీతో షికారుకెళ్ళి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. మమ్మీ డాడీతో కలిసి టీవీ చూసి ఎన్ని రోజులైందో. డాడీ కొండలాంటివారు, మనసు గట్టిది, కరగదు. మమ్మీ మంచులాంటిది, కరుగుతుంది కానీ అప్పుడప్పుడు గడ్డకట్టుకుపోతుంది. పిల్లలు స్వచ్ఛమైన నీరులాంటివారు, అవకాశమిస్తే సముద్రాన్ని కూడా ఈదగలరు. చిన్నప్పుడు నాతో బాగానే ఉండేవారు. ఇప్పుడేమైందబ్బా వీళ్ళకి? నాన్నా బన్నీ సారీరా. బన్నీ నాన్నా ఇప్పుడెలా ఉందమ్మా? థ్యాంక్ గాడ్. పిల్లలు పుస్తకాలు చదవాలి, పేరెంట్స్ పిల్లల మనసుల్ని చదవాలి. ఇప్పుడు ఈ పేరెంట్స్ అదే పనిలో ఉన్నారు. చదువుకోవాలి కానీ చదువే కొలమానం కాకూడదు. పేరెంట్స్ను చూస్తేనే భయపడే బన్నీ ఇప్పుడు ఎంతో హుషారుగా ఉన్నాడు. చాలామంది పేరెంట్స్ పిల్లలు 10th క్లాస్కి వచ్చారంటే చాలు టీవీ చూడనివ్వరు, ఆడుకోనివ్వరు, కనీసం మనస్ఫూర్తిగా తిననివ్వరు, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు తప్ప ఇంకే పని చేయనివ్వరు. రిలాక్స్ కోసం సినిమాకు ఓ ఇంటర్వెల్ ఉంటుంది. రిలాక్స్ కోసం మమ్మీస్ అయితే ఏ సీరియల్ వదలరు. డాడీస్ అయితే రిలాక్స్ కోసం 2 పెగ్గలు వేయింది నిద్రపోరు. పిల్లలను కూడా రిలాక్స్గా చదవనిద్దాం. బలవంతపు చదువులు బతుకు పోరాటంలో గెలిపించలేవు.